ఒకసారి నారదుడు భూలోక సంచారం చేస్తున్నప్పుడు ఒక శ్మశానంలోని మర్రిచెట్టు కింద ఒక కపాలం కనిపించింది. కాకతాళీయంగా నారదుడు ఆ కపాలాన్ని చేతిలోకి తీసుకొని చూశాడు. దాని నుదుటి మీద బ్రహ్మలోక ప్రాప్తి అని రాసి ఉంది. చాలా ఆశ్చర్యపోయాడు. ఈ కపాలానికి బ్రహ్మలోక ప్రాప్తి అని రాసి ఉంది, ఇదేమో ఈ శ్మశానంలో పడి ఉంది. వెంటనే కపాలాన్ని తీసుకొని నేరుగా బ్రహ్మలోకం వెళ్ళాడు. తండ్రి, ఏమిటి దారుణం, దీనికేమో బ్రహ్మలోక ప్రాప్తి అని రాసి ఉంది, ఇదేమో ఆ మారుమూల శ్మశానంలో పడి ఉంది అన్నాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వి, అందులో అబద్ధమే ఎట్లా అవుతుంది, దాన్ని నువ్వే బ్రహ్మలోకం తీసుకొని వచ్చావు కదా అన్నాడు.